भारत माता की, भारत माता की जय श्री राम, वंदे राम लक्ष्मण जानकी। नरेंद्र मोदी गारी नायकत्व, अमित गारी नायकत्व, जेपी नड्डा गारी नायकत्व, अंदर की नमस्कार। प्रजा संग्राम यात्रा रेंडव दश मुगिंपु संदर्भंगा एर्पाटुनटी बहिरंग सभकु विच्चेसिनटी नेटि कार्यक्रम मुख्य अतिथुलु मन अंदर प्रियतम नायकुलु, मन अंदर स्फूर्ति प्रदाता, मन अंदर हीरोगा भाविंचे केंद्र होम शाख मंत्रुलु श्री अमित शाह गारी हृदयपूर्वक स्वागत। भक्त समय कुंदमेकान किशन रेड वेदू गौरवनी भारतीय जनता पार्टी जातीय प्रधान कार्यदर्शी राष्ट्र प्रभारी केन्द्र मंत्रिवर्यु श्री किशन रेड्डी गार, भारतीय जनता पार्टी जातीय उपाध्यक्ष श्रीमती डीके अरुण गार, ओबीसी मोर्चा जातीय अध्यक्ष डाक्टर के लक्ष्मण गार, मध्यप्रदेश सिंचा श्री मुरली गारु, तमिलनाडु सह प्रभारी श्री पी सुधाकर रेड्डी गारु, वेदिक पैनटी इतर पेद्दलु नायकुलंदरू कूडा हृदयपूर्वक नमस्कारालु। अंत दूरं नुंचि मन कोसं वच्चिन मन अमित शाह गारु, अटुवंटि गोप्प नायकुडिकि अटुवंटि महा नायकुडिकि ओक्कसारि ई तेलंगाण गड्डलो पौरुषं उंदि। भारतीय जनता पार्टी कार्यकर्तलु तेगिंचि तेलंगाण राष्ट्रंलो कोट्लाडुतू గొల్లకొండ కిల మీద కాశాపు జెండాను రెపరెపలాడిస్తామన్నా అంటూ ఒక్కసారి రెండు చేతులెత్తి రెండు చేతులను చప్పట్ల ద్వారా వారికి స్వాగతం పలుకుతామన్న అమిత్ షా గారికి। ఇది అన్న జోష్ భూమి బద్దలైందా ఆకాశం ఈనిందా అన్న రేంజ్ లో తరిలి వచ్చిన నా సోదర కార్యకర్తలకు నిజంగా రెండు చేతులెత్తి దండాలు పెడుతున్నా। ఇక్కడే కాదన్న, ఇక్కడే కాదక్క, 2 కిలోమీటర్ల నా 3 కిలోమీటర్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందన్న, వేలాది మంది కార్యకర్తలు రోడ్ల మీద ఉన్నారన్న, ఫోన్ అన్న మేము వస్తాం, మేము అమిత్ షా గారిని చూస్తాం, అమిత్ షా గారి భాషను వింటాం, మాకు అదృష్టం లేకుండా పోతుందన్న మెసేజ్ వస్తున్నాయన్నా, వాళ్ళందరికీ వేదిక ద్వారా క్షమాపణ చెప్తున్నామన్నా, తప్పకుండా అమిత్ షా గారు మళ్ళొస్తారన్నా, తప్పకుండా మన కోసం వస్తారన్నా, ఈరోజు అవకాశం లేకుంటే మళ్ళీ అవకాశం వస్తుందన్నా, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నా సంగ్రామ సేన కార్యకర్తలకు ఒక్కసారి చప్పట్లు కొట్టురన్నా। 31 రోజుల పాటు వాళ్ళ కుటుంబానికి దూరమైనన్నా, వాళ్ళ కుటుంబానికి దూరమైనన్నా, ఒక అన్న కాళ్ళకు చప్పుళ్ళు లేక, ఒక అమ్మ వాళ్ళ ఒక తల్లి ఒక అక్క వాళ్ళ అమ్మకు కాలు సర్జరీ అయితే ఓలే అన్న, మా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జ్ మనోరెడ్డి వాళ్ళ అమ్మకు సర్జరీ అయినా ఓలేదన్న, ఉపవాస దీక్షలన్న నిమ్మ రసంతో పాల్గొన్నారన్న, ఎన్ని కష్టాలు వచ్చినా దీక్ష తీసుకున్నాం, నరేంద్ర మోడీ గారి సూచన మేరకు ఈ ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలి, పేదల కష్టాలు తెలుసుకోవాలి, పేదల బాధలు తెలుసుకోవాలి। నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఏ ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నదో మూర్ఖత్వపు ఈ కేసీఆర్ కుటుంబ పాలన అంతమొంచడానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేస్తున్న సందర్భంలో ప్రజల లోపల ఒక భరోసా నింపాలి, ఒక ఆత్మవిశ్వాసం కలిగించాలి, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించమని విజ్ఞప్తి చేయడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించడం అన్న। మొదటి ప్రజా సంగ్రామ యాత్ర మా అమిత్ షా గారి ఆశీర్వాదంతో ఏ బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాల దగ్గరకు ఎవరు ఆపినకు ఏ గడ్డ వాంది అనుకుంటున్నా
आ गद्दमी दक्का शापु चंडा निगरिचु अदे गद्दमी कली जय चले गांड्रिन चल जपी ना अमिष्टागर पिलपिस्ते आ रोज एगरेस्तमन ना काशाय पुचंडा एवड़ ऊहिंचले ना पावर्सिक वोतमन जपी अकड़गादु इकड़गादु एकड़ेना अड्डा भारतीय जनता पार्टी दा निरुपिचर कार्यकर्तलना मीरंदरु अट्ठाँटी पौरुषमुन कार्यकर्तलना रेंडव प्रजा संग्राम यात्रा जोगुलांब अम्मवारी आशीर्वाद तो प्रारंभिंचिन एक्कड़ वेना समस्यलना एक्कड़ वेना समस्यले अनेक समस्यलु मन दृष्टिकि वस्तुन्नायि ई पादयात्र नडिचिंदि नेनन्ना नडिपिंचिंदि मीरन्ना नडिपिंचिंदि मीरन्ना मा जातीय नायकन्ना राष्ट्र नायकत्वं नाकन्ना उंदन्ना ఏ ఇబ్బంది రాకున్నా ఎప్పుడైనా భరోసా ఇస్తూ తప్పకుండా తిరగాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూటి చేస్తుంది. కేసీఆర్ కుటుంబం బర్తల పేదల బతుకును బర్బాద్ చేస్తుంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలని చెప్పి తప్పకుండా తిరగాల్సిందని చెప్పి తిరుగుతున్న సందర్భంలో అనేక విజ్ఞప్తులు వచ్చిన ఎక్కడవేనా కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి గురించి ప్రజలు స్పందిస్తున్నారన్న తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరగాల్సిందే. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందే. ఎక్కడవేనా బీజేపీ 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 పువ్వు పువ్వు మోడీ 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 అని చెప్పి ఎక్కడవేనా వస్తుందన్న తెలుసన్న మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కుటుంబ పాలన ఏ విధంగా అవినీతి పాలన కొనసాగుతుందో. పంచభూతాలను సైతం మింగే మూర్ఖత్వ ప్రభుత్వం అన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భూమి కబ్జా చేసిర్రు. భూములను కబ్జా చేసి లూటి చేస్తూ పేదల భూములను లాక్కుంటూ మూడెకరాల స్థానం ముఖ్యమంత్రి ఇలా పేదల దగ్గర ఉన్న స్థలాలను లాక్కుంటూ వాళ్ళ ధరణి అనే ఒక ముదరాష్ట్ర వ్యవస్థ పేరుతో పేదలను హరిఘోష పెడుతున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. భూమి మాఫియా, ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, మైన్స్ మాఫియా మాఫియాలకు అడ్డగా మార్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం నిధులిస్తే హరితహారం నిధులు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్న తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేస్తూ నిధులను డైవర్ట్ చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఎక్కడ చూసినా స్కామ్సే, ఎక్కడ చూసినా అవినీతే. కుటుంబ పాలన మనం చూస్తామన్న శ్రీలంకలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం కేసీఆర్ వెళ్తున్నది. ఉన్న ప్రధాన శాఖలన్నీ కూడా కేసీఆర్ కుటుంబం దగ్గర ఉంది. ఆర్థిక శాఖ కేసీఆర్ కుటుంబమే, వైద్య శాఖ మైన్స్ శాఖ కేసీఆర్, మున్సిపల్ శాఖ కేసీఆర్ కుటుంబమే. చివరకు అనకు మర్చిపోయినా చాలా ఆ ఒక మాపేడు తీసుకుంటాడు ఇవ్వాలని చెప్పిన వాడు రేపు నుంచి ఎక్సైజ్ శాఖ తీసుకుంటాడు. ఎక్సైజ్ శాఖ మంత్రి ఒక్కడుంటే సరిపోతుంది. శ్రీలంకలో ఇదే జరిగిందన్నా. శ్రీలంకలో ఆ ప్రభుత్వం చిప్ప చేతికి ఇచ్చిందన్న ప్రజలకు. కుటుంబం రాజ్యం వెళ్తే శ్రీలంక పరిస్థితి ఎట్లుందో ఒక్క స్థలం ఉంచండి అన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి అన్న. ఒక్కొక్కరి పేరు మీద లక్ష రూపాయల అప్పు వేసిండన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రోజు వరకు జీతాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవు, పెన్షన్లు లేవు. చిప్ప చేతికిచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్రమేయంగా చేస్తారు. నాకే భయం వేస్తుంది. వెంటనే ఎన్నికలు రావాలని కోరుకుంటున్న అధికారం కోసం కాదన్న. ఈ మూర్ఖత్వ పాలన పోవాలి, ఈ పాలన పోవాలి. లేకుంటే మనకు బిచ్చ బతికేది అని చెప్పి భయంతో ఇవాళ ఎన్నికలు రావాలని కోరుకుంటున్నామన్నా. ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలే. పాలమూరు గడ్డ మీద నాకే బాధ అనిపించిందన్న. పాలమూరు ఎడారి అనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో పచ్చపట్టి అనుకున్న పాలమూరు రాష్ట్రం, పాలమూరు జిల్లా. ఇలా ఆలంపూర్లో స్టార్ట్ చేసి ఇలా రంగారెడ్డి జిల్లా వచ్చేవారు కూడా సమస్యలతో తల్లడిల్తున్నారు. ఎక్కడ వేనా సమస్యలే, ఎక్కడ వేనా ఎడారే. ఆ ఎడారిలో పాలమూరు ప్రజలు ప్రేమ అభిమానం గల ప్రజలనా. ఆ ప్రేమ అభిమానమే పాలమూరు ప్రజల కుంభం ముంచిందన్న. ఏ రాగతం పాలకులు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పాలకులు కానీ కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపన పోకడంలే మారిందన్న. ఆర్డిఎస్ సమస్యతో ఇబ్బంది, ఆర్డిఎస్ అధునీరు ఇంకా పోరుకోవడం వల్ల జీవో 69 వల్ల ఇబ్బంది పడ్డారు. జీవో 69 అమలు చేయకపోవడం వల్ల ఇలా అక్కడ రాగా జిల్లా ప్రజలు ఇబ్బంది పడ్డారు. నేను పోయినప్పుడు హామీ ఇచ్చేసిన పాలమూరుకు
భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ పాలమూరు గడ్డ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించండి. ఆర్డీఎస్ ను ఆధునీకరించి ఈ అలంపూర్ నియోజకవర్గాన్ని సశ్యశ్యామలం చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటా అని చెప్పి పాలమూరు గడ్డ మీద హామీ ఇస్తే అలంపూర్ ప్రజలంతా కూడా సంతోషపడారన్న. ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని సహకరించు సహకరించు. పాలమూరు ప్రజల పాపం వట్టి అని వద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు హామీనావు కూర్చేసని కూర్చుంటావు, ఆర్డీఎస్ ను అధికరిస్తాను, ఆర్డీఎస్ ద్వారా నిలుస్తాను, నువ్వు ఇయ్యలేని చాతగాని దద్దమవును. మేం చేస్తాం మా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందన్న, మోడీ గారు హామీ ఇచ్చిన. ఏ బండి సంజయ్ నువ్వు హెచ్చరించు రాష్ట్ర ముఖ్యమంత్రిని. రాష్ట్ర ముఖ్యమంత్రికి చాత కాకుంటే ఆర్డీఎస్ ను వదిలీకరించి ఆర్డీఎస్ నియోజకవర్గానికి గద్వాల్లో కొంత ప్రాంతానికి నీళ్ళనిచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. 60 అప్పటి ప్రభుత్వం అమలు చేస్తే 69 కోట్ల రూపాయలను ఇలా అప్పటి ప్రభుత్వం కేటాయిస్తే కొడంగల్ నారాయణపేట్ మక్తల్లోని ఎత్తిపోతల పథకానికి 1400 కోట్ల రూపాయలు కేటాయిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి మనసు అవ్వట్లే. 1400 కోట్ల కమిషన్ రాదు. ముఖ్యమంత్రికి ఎత్తిపోచుడే ముఖ్యం, అందుకే ముఖ్యమంత్రికి ఎత్తిపోతల పథకం చాలా ఇష్టమన్న. ముఖ్యమంత్రికి ఏదో అన్నారు కప్పట్లో, పేరుకు పెత్తనం ఇస్తే నెత్తంత కొరికిందట. రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి పెత్తనం ఇస్తే ఇలా 70,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి పాలమూరు రంగారెడ్డిని ప్రారంభిస్తామని చెప్పి 10% కూడా ఇలా పనులు ప్రారంభించడం కూడా లూటి చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. 2018లో రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు ఒక్కొక్క నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాట ఇచ్చాడు. ఇలా వ్యవసాయాన్ని ఏ విధంగా నాశనం చేస్తుండో, వ్యవసాయదారులను రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండో, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల తెలంగాణ రైతాంగం అంతా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి సన్నబోయేమంటాడు ఆయన ఫామ్ హౌస్ లో దొడ్డలు వేస్తాడు, ఒక్కసారి పత్తి ఏమంటాడు, ఒక్కసారి వరేస్తే ఉరేటాడు ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం వరేస్తాడు. గతంలో ఒక శాసనం గుర్తొస్తుందన్న, కేసీఆర్ ఇక్కడ ఒక తుగ్లక్ రాజు ఉండనట, ఆ రాజు ఆ రాజ్యంలో తుగ్లక్ పాలనట. అందరు కూడా రాజు మమ్మల్ని రైతే మా రాజులు చేయి, నువ్వు ఒక్క నువ్వు రాజ్యత సరిపోదు, మమ్మల్ని కూడా రాజు చేయాలంటే రాజు సరే సరే మీ అందరిని రాజులు చేస్తా, నేను చెప్పినట్టునండి రైతులనే రాజు చేస్తా, మీ అందరు రాజు చేస్తా అని చెప్పి చెప్పినట. రేపటి నుంచి ఒక సర్కులర్ ఇష్యూ వేసినట, ఒక అరాత పురుగని సర్కులర్ ఇష్యూ వేసినట. రేపటి నుంచి నా రాజ్యంలో మీకు ఇబ్బందులు ఉండవు. ఇప్పటి నుంచి పండించే పంటలో మీరు నాకు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. పండించిన పంటలో కోతకు వచ్చినాక పైదంతా నాకు, కిందిదంతా మీకు అన్నాడ. పంట కోతకు వచ్చింది, అందరూ వరేసిర్రు. వరేసాక రాజు ఆదేశాలు, లేని పాలాభిషేకాలు చేశాడు. ఇప్పుడు కూడా కేసీఆర్ పాలాభిషేకాలు చేస్తున్నారు. రాజుకు పాలాభిషేకాలు చేసినట, చేసాక పంట చేతికి వచ్చిందట. చేతికి రానే రాజు వచ్చి పైన వడ్లన్నీ రాజు తీసుకుపోయినట. లాస్ట్కు రైతులకు మిగిలింది గడ్డి మిగిలిందట. మళ్ళా రైతులు వినట, రాజుగారు నువ్వు మమ్మల్ని రాజులు చేస్తానో బికారిగాలని చేస్తావు, ఈ గడ్డి ఏంది ఈ వడ్లేంది, మాకు వడ్డీ యొక్క నువ్వేం తీసుకుంటావు, ఈసారి పైది నీకు కిందిది మాకు కావాలి, అని చెప్పి రైతులు అన్నారట. సరే అని చెప్పి రాజుగారు చెప్పినట, మళ్ళా ఎస్ మళ్ళొక సర్కులర్ ఇచ్చినట. రేపటి నుంచి ఇవి వచ్చే పంటలో ఈ రైతులందరూ కూడా నా రాజ్యంలో ప్రజలందరూ కూడా నేను క్షేమంగా ఉండండి, ఇప్పటి నుంచి పైది నాకు పైది మీకు కిందిది నాకు అని చెప్పనట. మళ్ళా సర్కల్ పండించేటువంటి ఏం పండియాలంటే ఆలుగడ్డలు, ఎల్లిగడ్డలు, వడ్లు, పల్లీలు, ఇటువంటి అన్ని భూమిలో వండేటి అన్ని పండి అని చెప్పి సర్కల్ ఇచ్చినట. రైతులకు అర్థం కాలే, అరే మా రాజు కింద వండినవి మాకు ఆయన కొంటున్నాడు, పైన వచ్చేటి ఆయన కొంటున్నాడు అని చెప్పి మళ్ళా వచ్చేసరికి కింది అన్ని రాజు తీసుకుపోయినట, పైది గడ్డి మాత్రం ఇలా పేదోళ్ళకు పిల్లట. ఇటువంటి తుగ్లక్ నిర్ణయాలతో ఆ రోజు తుగ్లక్ నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నాడో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా
తుట్లక్ నియాతో ఈ తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎక్కడ చూస్తా సమస్యలన్న బాధ అనిపిస్తుందన్న, ఇలా ప్రజా సంగ్రామ యాత్ర వేస్తుంటే పేదలు ఏడ్చిరన్న, బాధపడ్డరన్న, నాకు బాధలు చెప్పుకున్నారన్న, ఎక్కడ చూసినా గుర్చలే. 17-18 వేల అప్లికేషన్లు వస్తే, 17-18 వేల అప్లికేషన్ దరఖాస్తులు వస్తే, వినపత్రాలు వస్తే 60% ఇలా గరీబులన్న, ఇల్లు లేని పేదలన్న, ఇల్లు లేని పేదలన్న, ఒక ఇంటికి పోయినా చిన్న గుడిసెన్నా, ఒక ఇంట్లో చిన్న గుడిసె ఉంటే ఆ పాప బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది, బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది. అన్నా నేను ఎట్లుండాలన్న ఇంట్లో, మా తమ్ముడు డిగ్రీ చేస్తుండన్న, నేను బీటెక్ చేస్తున్నాన్న, మా నాన్న లేడన్న, మా అమ్మ, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, మా తాత, నేను, మా తమ్ముడు ఈ ఊరి గుడిసెలో ఎట్లా ఉండాలన్న అని చెప్పి ఆ తల్లి ఏడ్చే ఏం సమాధానం చెప్పాలన్న. ఇంకో గుడిసె వస్తే చిన్న ఇద్దరు ముసలోళ్ళన్న, వాళ్ళ తల్లి తనతోని ముసలి నిక్కి ఉంటున్నారు చిన్నలో. ఇక్కడ అంతెందుకన్నా, మన సర్పంచ్ మల్లేశంకు పూరి గుడిసెన్న, ఒక సర్పంచ్ గతి ఎట్లుందన్న, బాధ అనిపించిందన్న. అందుకే ఈ వేదిక ద్వారా చెప్తున్నా, మా నరేంద్ర మోడీ గారి యొక్క, మా నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు, వారి యొక్క చిరకాల స్వప్నమైనటువంటి కోరికను నెరవేర్చాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిలువ నీడలేని పేదలందరికీ, ప్రతి ఒక్కరికి, అర్హులైన పేదలందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 8 లక్షల వేయిన ఇళ్లను నిర్మించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. పక్కా నిర్మిస్తాం, ఇళ్ళ నిర్మిస్తాం, గుడిసెలు లేని, గుడిసెలు లేని, ఇండ్లు లేని రాజ్య, ఇండ్లు లేని ఎవరైతే పేదలున్నారో వాళ్ళందరికీ 8 లక్షల ఇళ్ళైనా నిర్మించే బాధ్యతను ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. నిరుద్యోగ సమస్య వచ్చింది, నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ పూర్తిగా నియమిస్తాం. దాంతోపాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగ సమస్యను పక్కా తీస్తాం. అరే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర విషయంలో ట్యాక్స్ను తగ్గిస్తే, 20 రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వం వ్యాట్ను తగ్గిస్తే ఈ రాష్ట్రంలో వ్యాట్ తగ్గించలే. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80% వ్యాట్ తగ్గిస్తాం, పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పక్కా తగ్గిస్తాం, తగ్గించి మీ పేదలను ఆదుకుంటాం. ఈరోజు ఫసల్ బీమా యోజన, మొన్న అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు, అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడ్డ రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలే, 7 సంవత్సరాల ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే. ఫసల్ బీమా యోజనను ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అమలు చేస్తాం, అమలు చేసి కష్టపడ్డ నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం. మొదటి ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అని హామీ ఇచ్చినాం, ఆ హామీకి పక్కా కట్టుబడి ఎట్టి బస్సులో ఉంటాం, దాన్ని కూడా నెరవేరుస్తాం. సమయం లేదన్న, అనేక విషయాలు గతంలో మీకు అనేక సందర్భాలు చెప్పిన మన ప్రియతమ నేత మన అమిత్ షా గారు మనకు మార్గదర్శనం చేయాల్సింది కాబట్టి ఈరోజు తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద నిజాం సమాధికి మోకరిల్లవానికి, ఔరంగజేబ్ సమాధికి మోకరిల్లవానికి ఈ తెలంగాణ గడ్డలో స్థానం లేదు. ఈ తెలంగాణ గడ్డ మీద రెప్పలాడేది కాసేపు జెండా తప్ప, కమలపు జెండా తప్ప, రంగురంగుల జెండాకు స్థానం లేదన్న. ఇప్పుడే ఈరోజే ట్విట్టర్ చూసిన అక్బరుద్దీన్ వచ్చిన ముగ్గురు ఆడబిడ్డలను, తెలంగాణ ప్రజలను ఇలా హరికోసపెట్టి అత్యాచారాలు చేసి హత్యలు చేసి ఔరంగజేబ్ సమాధి వద్ద మోకరిల్లండే. టిఆర్ఎస్ పార్టీ, కైమే పార్టీ కలిసి ఏ విధంగా నాటకాలు ఒక్కసారి ఆలోచన. టిఆర్ఎస్ ఎంఐఎం ఒకటే, టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, కాంగ్రెస్ ఓటమి వాళ్ళు పోయేది టిఆర్ఎస్ పార్టీకే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది ప్రత్యక్షంగా పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇద్దరి మధ్య అలయన్స్ కుదిరింది. ఎన్నికల వరకు డ్రామాలు ఆడతారు, ఎన్నికలప్పుడు మాత్రం తప్పకుండా పొత్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే తమ్ముడు టిఆర్ఎస్ పార్టీకి సింగిల్ గా లేదు, భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే తమ్ముడు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో 2 సీట్లు, తుపాకులో డిపాజిట్ రాలే, హుజాబాలో డిపాజిట్ రాలే, వరంగల్లో రాలే, ఎక్కడ వేణా బీజేపీ 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 బీజేపీ. అందుకే నా
గుండ నక్కలు గుంపులు గుంపులుగా వస్తాయి. సింహం సింగులుగా వస్తుంది. అదే భారతీయ జనతా పార్టీ, అదే భారతీయ జనతా పార్టీ, అదే నా నరేంద్ర మోడీ పార్టీ, అదే నా అమిత్ షా గారి పార్టీ, అదే నా జేపీ నడ్డ గారి పార్టీ. రెండన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలను, ఈ అవినీతి పాలను, ఈ నికృష్ట పాలను అంతమొద్దిద్దాం. కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాసి రంపాన్ని పడుతున్న ఈ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమెరిచి తరిమి వరకు ప్రతి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి అవకాశం ఇండి అక్క. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు, ఏమూ అభివృద్ధి చేయలే. ఒక్కసారి ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి అధికారం. మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారన్న, మీకోసం ఇబ్బంది పడుతున్నా, లాఠీ దెబ్బతింటున్నా, హేళన చేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తను నన్ బెలబుల్ కేసులు పెడుతున్నా, జైళ్ళకు పంపుతున్నా, మీకోసం కొట్లాడుతున్న కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా, ఇంకెన్ని రోజులు భరించబడ్డారన్నా. అందుకే అందరికీ ఒక్కసారి ప్లీజ్ 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 ఒక్కసారి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కష్టపడి పనిచేద్దాం, ఇష్టపడి పనిచేద్దాం, పార్టీ కోసం పనిచేద్దాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యమైనటువంటి తెలంగాణ నిర్మాణానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి ధన్యవాదాలు.